ఇండియా ప్రపంచానికి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు అందించింది. ఇండియాలో పుట్టిన అనేక మంది శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలతో సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచానికి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు పురాతన కాలానికి సంబంధించి పరిశోధనలు చేయాలన్నా, అలాగే సైన్స్ రంగానికి సంబంధించి మరేవైనా ప్రయోగాలు చేయాలన్నా అందరూ ఇండియా వైపే అత్యుత్తమమైనదిగా భావిస్తున్నారంటేనే ఇండియా గొప్పతనం ఏంటో ఇట్టే అర్థమవుతుంది. అందువల్లనే ఇండియా నుంచి ఎన్నో ఆవిష్కరణలు బయట ప్రపంచానికి వెలుగునిస్తున్నాయి. అటువంటి వాటిలో కొన్ని ఆవిష్కరణలని ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితేనే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. మొదటిది పత్తి విత్తనాల నుండి పత్తి తీసే మిషన్. ఈ మిషన్ను పురాతన కాలంలోనే తయారు చేశారు. అజంతా గుహల్లో దీన్ని కనుగొనడం జరిగింది. దీన్నే చక్ర అని పిలిచేవారట. నెక్స్ట్ బటన్స్. బటన్స్ అనేది ఇప్పుడు బట్టలకు కామన్ అయిపోయింది. అయితే వీటిని ఇండియన్లే తయారు చేశారని చాలామందికి తెలియదు. వీటిని సింధులోయ నాగరికతలోనే వినియోగించారు. నెక్స్ట్ న్యాచురల్ ఫైబర్స్. దీన్ని కూడా సింధులోయ నాగరికతలోనే వాడారని తెలుస్తుంది. అప్పటి నుంచి అది కొత్త రంగు పులుముకుంటూ ప్రపంచమంతా పాకింది. సర్జరీ. ఈ సర్జరీలు 2000 సంవత్సరాల క్రితమే మనకు అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లోనే సుశ్రుత వైద్యులు దీన్ని కనుగొన్నారు. తదనంతరం ఇది ప్రపంచానికి పరిచయం అయింది. మెడికల్ ట్రీట్మెంట్స్. ఎన్నో మందులు ఇప్పుడు అందరినీ కాపాడుతున్నాయంటే వాటికి మూలం ఎక్కడో లేదు, ఇండియాలోనే వీటికి పునాది పడింది. అథర్వణ వేదంలో ఈ మందుల గురించి స్పష్టంగా చెప్పబడింది కూడా. ఇక డైమండ్స్. డైమండ్స్ ఇండియా యొక్క ప్రథమ ఖనిజం. 18వ శతాబ్దంలోనే ఇండియాలో డైమండ్స్ని కనుగొన్నారు. ఆ తరువాతనే విదేశాలకు వాటిని ఎగుమతి చేశారు. డాక్. 2400 BCలోనే ఈ వంతెనలకు పునాది పడింది. హరప్ప నాగరికత సమయంలో లోతాల్లో ఈ ఆవిష్కరణను తయారు చేశారు. అవే తదనంతరం కొత్త రూపం సంతరించుకుని నేడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. క్రూజిబుల్ స్టీల్. పురాతన కాలంలోనే దక్షిణ భారతదేశంలో ఎంతో దృఢమైన ఇనుమును వినియోగించారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత అదే రకరకాల ఆకారాల్లో పురుడు పోసుకుని ఇప్పుడు మనకు లభిస్తుంది. ఇక ఇంక్. ఇది కూడా ఇండియా నుంచి పుట్టి ప్రపంచానికి పాకింది. ఇండియాలోని ఇంక్ ను తారుతో అలాగే ఎముకలతో తయారు చేసేవారట. ఇక ఫైనల్గా జీరో. గణిత శాస్త్రానికి ఇది వెన్నెముక లాంటిది. దీని విలువ శూన్యమైన అన్ని నంబర్లను శాసించగల నెంబర్ ఇది. దీన్ని కూడా ఇండియాలోనే కనుగొన్నారు. ఆర్యభట్ట తొలిసారిగా దీన్ని కనుగొన్నట్లు చరిత్ర చెబుతోంది. సో ఇవే అన్నమాట ఇండియాలో పుట్టి ప్రపంచానికి వెలుగునిస్తున్న కొన్ని ఆవిష్కరణలు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం నాటి అద్భుతమైన ఆవిష్కరణల గురించి కూడా చూద్దాం. ఈ టెక్నాలజీ ఈనాటిది కాదు, అది ఎప్పుడో మొదలైంది. కాగా అది నేడు కొత్త పుంతలు తొక్కుతుంది. ఎందరో ఆవిష్కర్తలు తమ తమ ప్రతిభతో ఎన్నో ఆవిష్కరణలు చేశారు. వాటి ఆవిష్కరణలే సమాజానికి ఇప్పుడు మార్గనిర్దేశకం చేస్తున్నాయి. మొదటి శతాబ్దంలో టెక్నాలజీ ఎంత బాగా వాడారంటే దాన్ని చూసిన వారు ఆశ్చర్యపోవాల్సిందే. వారి ఆవిష్కరణను చూసిన ఇప్పటి తరం ముక్కును వేలేసుకోవాల్సిందే. సో అలాంటి 2000 సంవత్సరాల క్రితాల నాటి ఆవిష్కరణల్ని ఇప్పుడు చూద్దాం. స్టీమ్ ఇంజన్. 1వ శతాబ్దంలో ఈ స్టీమ్ ఇంజన్ను హీరో అలెగ్జాండ్రియా కనుగొన్నారు. ఇతను గ్రీక్ గణితవేత్త. ఫస్ట్ స్టీమ్ ఇంజన్ ఆవిష్కర్త కూడా ఇతనే. దీన్నే ఎయోలాపిల్ అని కూడా పిలుస్తారు. ఇది నిమిషానికి 1500 రౌండ్లు రొటేట్ అవుతుంది కూడా. టెలిస్కోప్. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెలిస్కోప్. 3000 సంవత్సరాల క్రితం దీన్ని తయారు చేశారు. దీనికి కేవలం మ్యాగ్నెటిక్ గ్లాస్ను వాడారు. దీని పేరే నిమరుడ్ లెన్స్. ఇదొక రంగులేని పలకం. ఇది మంటలను రప్పించడానికి వాడేవారు. దీన్నే శాస్త్రవేత్తలు భూతద్దంగా చాలా సంవత్సరాల వరకు వాడారు. నెక్స్ట్ పాత క్యాలెండర్. ఇది అత్యంత పురాతనమైన స్కాట్లాండ్ క్యాలెండర్. 10,000 సంవత్సరాల క్రితం దీన్ని తయారు చేశారు. ఇది అంతా చందమామలాగా చుట్టూ నక్షత్రాలతో ఉంటుంది. నిండు చందమామ అలాగే సగం చందమామలను బట్టి కాలాన్ని నిర్ణయించేవారట. పురాతన రోమన్ కాంక్రీట్. దీన్ని 2000 సంవత్సరాల క్రితం మధ్యధరా సముద్రంలో కనుగొన్నారు. ఇప్పుడు వస్తున్న కాంక్రీట్ కన్నా చాలా బలంగా గట్టిగా ఉండేదా కాంక్రీట్. 2000 సంవత్సరాల క్రితం నాటి మెటల్. ఇది 2000 సంవత్సరాల క్రితం నాటి మెటల్. ఇప్పుడున్న వాటితో పోలిస్తే ఇది చాలా గొప్పది. ఇప్పటికీ చెక్కు చెదరలేదంటే దీని కెపాసిటీ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ భూకంప డిటెక్టర్. 2000 సంవత్సరాల క్రితం భూకంపాన్ని కనుగొనేందుకు ఆనాటి శాస్త్రవేత్తలు డిటెక్టర్ను తయారు చేశారు. వారి తెలివికి నిజంగా జోహార్లు చెప్పొచ్చు. సన్ స్టోన్. అప్పట్లోనే అత్యద్భుతమైన రాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదొక మ్యాజికల్ రత్నం. దీని ఆధారంగా సూర్యాస్తమయం అలాగే సూర్యోదయం ఎప్పుడవుతుందో నిర్ధారిస్తారు. నెక్స్ట్ వన్ బాగ్దాద్ బ్యాటరీ. ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితం నాటి బ్యాటరీ. దీన్ని ఎలక్ట్రిక్ బ్యాటరీగా ఉపయోగించారని తెలుస్తుంది. బాగ్దాద్లో దీన్ని 250 BC 224 AD మధ్యలో వాడారని ఆధారాలు చెబుతున్నాయి. రోమన్స్ నానో టెక్నాలజీ. దాదాపు 1600 సంవత్సరాల క్రితం రోమన్స్ ఈ టెక్నాలజీని ఉపయోగించారు. కాఫీ కప్పులపై ఇలా రకరకాల ప్రయోగాలు కూడా చేశారట. యాంతికేయ మిషన్ గ్రీక్ ఐలాండ్లో దీన్ని 1900 సంవత్సరంలో కనుగొన్నారు. ఇది గేర్లతో నిండిన ఒక బలమైన లోహ పరికరం. దీనికి దాదాపు 30 గేర్లు అలాగే ఒక హ్యాండిల్ సిస్టమ్ ఉంది. ఇది రాశి ఫలాలను చూపించే పరికరం అయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇవే అన్నమాట 2000 సంవత్సరాల క్రితం నాటి కనిపెట్టబడిన ఆవిష్కరణలు.